గుడ్ మార్నింగ్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ సండే, ఆల్రెడీ చూసారు కదా స్టార్టింగ్ క్లిప్పింగ్, నా పూజ అయిపోయింది. అండ్ ఇవాళ సండే కాబట్టి ఆల్మోస్ట్ మనందరం ఐదర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకుంటాం, లేదు అంటే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయేలాగా చూస్తూ ఉంటాం. కానీ మా ఇంట్లో ఏంటి అంటే సండే రోజే మేము కొంచెం స్థిమితంగా పీస్ఫుల్గా తింటాం, కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. మీరు చూసారు కపుల్ ఆఫ్ వ్లాగ్స్లో చూపించడం జరిగింది, లైక్ పెసరట్టు ఉప్మా కానీ ఓట్స్తో చిల్లా కానీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను కదా. సో ఇవాళ నాకు మెనూ ఆర్డర్ ఇచ్చారు ఫుల్ డే లంచ్తో సహా, ఏంటి అన్నది షేర్ చేస్తాను. బట్ ఫస్ట్ థింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి ఆలూ పరాటా చేయమని అన్నారనమాట. అండ్ నేను రాత్రి సాటర్డే వ్లాగ్ ఇప్పటికే చూసి ఉంటారు, అంటే నిన్న నేను క్యారెట్ హల్వా చేశాను ముందుగానే, బికాస్ నా హస్బెండ్కి స్వీట్ టూత్ ఉంది, స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా. అండ్ మోర్ ఓవర్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ ఈ ఆఫీస్ టూర్లోనే అయిపోయింది, ఇంట్లో ఫుడ్ అస్సలు తినలేదు కదా అని చెప్పి ఇంకా నేను స్వీట్తో స్టార్ట్ చేశాను. మా సండేని లైక్ ఏమంటాం దాన్ని, సండేని ముందుగానే నేను సాటర్డే ఈవినింగ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా వ్లాగింగ్ నచ్చుతుందా? నిన్న సాటర్డే వ్లాగ్ నుంచి డైరెక్ట్ వాయిస్ ఇస్తూ చేస్తున్నాను కదా, ఇరిటేటింగ్గా ఉందా అంటే డిస్టర్బింగ్గా ఉందా లేకపోతే బాగుందా చెప్పండి నాతో. సరే, ఇప్పటి వరకు నేను ఏం ప్రిపరేషన్ చేశాను పూజ అయ్యాక అనేది కూడా షేర్ చేసుకుంటాను. వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ సండే అయినా కూడా నాకు 6:30 కల్లా మాపింగ్ అంతా అయిపోయిందండి. మా మెయిడ్ సిక్స్ నుంచి 7:30 లోపల ఎప్పుడైనా వస్తుంది, అంటే కిందే కదా వాచ్మెన్, తన ఇష్టం అనమాట, తన కోసం డోర్స్ తీయాలి కాబట్టి తను ఓన్లీ యుటెన్సిల్స్ క్లీన్ చేస్తుంది, మాపింగ్ మాత్రం పాప ఉందని నేను చేసుకుంటాను. నాకు అలా ఇష్టం, అంటే ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని సనక్కుండా వాళ్ళని మనం హ్యాపీగా అయిపోతుంది కదా. సో ఆలు ఉండండి, మంచిగా చూపిస్తాను. 3 ఆలు తీసుకున్నాను, ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్నా, చల్లారాలి పీల్ తీయడానికి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పొట్టుపప్పు, నాకు అస్సలు దీన్ని వాడడం రాదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ పిన్ని అందరూ చేస్తుంటే చూడడం తప్ప. 1 సెకండ్, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. సో మా హస్బెండ్ ఈ మధ్య ఏంటంటే సరుకులు తెచ్చినప్పుడు ఇద్దరం కలిసే వెళ్తాం కదా రిలయన్స్కి వాటికి, లేదు వి షుడ్ ట్రై దిస్ అన్నారు. ఓకే లెట్స్ సీ, బట్ వాటర్ ఎక్కువ పట్టేస్తుందండి అది కడిగేటప్పుడు, సో చూసుకోవాలి. అండ్ చపాతీకి నేను కలిపి పెట్టేసుకున్నాను, నేను ఇంకా లేవలేదు. వాళ్ళ డాడీ ఏమో హెయిర్ కట్ చేసుకొని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నది స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇవాళ లంచ్ వచ్చేటప్పటికి సడన్గా ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాం అనమాట, వీళ్ళ కజిన్ ఒకళ్ళు ఉంటారు ఇక్కడ. సో మేము మామూలుగా రెగ్యులర్గా నిన్న కూడా మాట్లాడుకున్నాం, కానీ భాస్కర్ కూడా వచ్చేయడం జరిగింది కాబట్టి అందరం లంచ్ కలిసి చేద్దాం మా ఇంట్లో అనుకున్నాం. సో అరౌండ్ 12:30 వాళ్ళు వస్తారు. ఆలు పరాటా చేయాలి, పెద్ద మెనూ ఉంది కుక్ చేయాలి. సరే లంచ్ ఏం చేశాను అన్నది ఇంకో బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను, మరి ఇది పెద్దదైపోతుంది, అన్ని రెసిపీస్ ఒకే దానిలో ఉన్న చికాక్గా ఉంటుంది కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ సండే రొటీన్లో బ్రేక్ఫాస్ట్ ఎంతవరకు చేసి, అసలు ఐ మీన్ టు సే ఈ బ్లాగ్ ఎంతవరకు అవుతుందో చూద్దాం, ఓకేనా? నేను తీసుకున్నాను బంగాళదుంపలు ఉడకపెట్టినవి తొక్క తీసేసి, దాని మీద ఇంట్లో చేసుకుంటాం కదా హోల్ గరం మసాలా వేయించుకుని, గరం మసాలా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, కారం, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం పసుపు వేశాను నేను. ఐ యామ్ పసుపు మేనియాక్ అనమాట. సో వీటన్నిటినీ కలిపేసుకోవడమే. చాట్ మసాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా వేసుకోండి, మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు ఎవరు లేరు నేను తప్ప, సో వేయలేదు. అండ్ దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా లంప్స్ ఫ్రీగా కలుపుకోవాలండి. మనం మిశ్రమం అంతా కలిపేసుకొని మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఇందులో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఈసారి నేను కారం అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల మిరియాల పౌడర్ యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా పచ్చిపిండి దొంగ, తినకూడదమ్మా అంటే వినదు.
సో కొత్తిమీర ఆకు ఉంటే మీరు కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ధనియాల పౌడర్ వేస్తే నన్ను తినరండి ఎవరు అది. సో నేను నా వర్షన్లో చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుని పరాటా ప్రెస్ చేసుకోవడమే. దొంగ చూడండి అమ్మా, వెయిట్ చే, నేను స్టఫ్ చేసుకోవడం చూపించి ఒక పరాటా కాల్చి చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. ఇలాగే చేసిన చపాతీ మీద ఇంకా కొంచెం పెట్టాను నేను డో. దీన్ని నార్మల్గా ప్రెస్ చేసుకోవడమే. దీంట్లో మనం స్టఫ్ మాత్రం ఓవర్గా ఫిల్ చేయకూడదండి, జస్ట్ ఒక 3/4 to 1 tablespoon వరకే ప్రెస్ చేయాలి. చూడండి నేను ఇక్కడ ఎలాగా దీన్ని ఒత్తుతున్నాను అని కనిపిస్తుంది కదా, మందంగానే ఉండాలి. మనం ప్రెస్ చేసుకుంటున్నప్పుడు ఔటర్ ఎడ్జెస్ని కాన్సన్ట్రేట్ చేయాలి. సో 3 to 4 inches మనం ఇలా చపాతి మందంగా చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి స్టఫింగ్ చేసుకుందాం. సో ఈ విధంగా పొటాటో స్టఫ్ని పెట్టేసుకుని ఆలూ స్టఫ్ దగ్గర ఇలా దగ్గరగా చేసుకుంటూ వచ్చేది. ఓకే, దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇది పల్చగా ఉందంటే బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ నేనైతే ఇలా చేస్తాను ఫస్ట్. తర్వాత వచ్చి లైట్గా ప్రెస్ చేస్తాను, ప్రెషర్ ఎక్కువ ఇవ్వకుండా. ప్రెషర్ ఇచ్చారనుకోండి ఇక్కడ చూసారు కదా ఇలా క్రాక్స్ లాగా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రెస్ చేద్దాం. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్లో థిక్గా ఉండాలి, ఎడ్జస్ థిన్గా ఉండాలి. మీరు పోటీ చుట్టుకునేటప్పుడు కానీ ఆలు పరాటా చేసేటప్పుడు కానీ, లేదా చూసారా ఎంత నేను జాగ్రత్త పడినా నాకు ఇలాగే వస్తుంది. ఎక్స్పర్ట్ అస్సలు కాదు, బట్ మిజరబుల్గా కూడా ఉండదు, బాగుంటుంది తినేటప్పుడు. సో అన్నీ చేసేసుకుని మాట్లాడుకుందాం మళ్ళీ. పరాటా కాల్చుకున్నాను నేను, ఇంకా ఆయిల్ ఏమీ వేయలేదు, జస్ట్ ప్యాన్ మీద అయితే వేసాను. లో ఫ్లేమ్ టు మీడియంలో పెట్టే కాల్చండి, ఒకేసారి హై అయితే సరిగ్గా కాలదు ఈవెన్గా. చాలా ఈజీ. కొంచెం మనము స్టఫ్ చేసుకునేటప్పుడు పోటీలా తయారు చేస్తాం కదా, ఈ తయారు చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎడ్జస్ట్లో నుంచి రాకుండా ఉంటుంది. సో మీలో ఎంతమందికి స్టఫ్డ్ పరాటాస్ ఇష్టం? నాకైతే చపాతీలో ఎట్లాంటివి పెట్టినా అన్ని వెరైటీస్ పెట్టినా తినేస్తాను. సో మా ఇంట్లో అందరూ అంతే, చపాతీ అంటే బాగా ఇష్టంగా తినేస్తాము. దీనికి కాంబినేషన్గా నేనైతే ఏం చేయట్లేదు. మామూలుగా మీరు కర్డ్ తినచ్చు, అచారు, మనకి ఆంధ్రాలో అచారుకి నార్త్ ఇండియన్ అచారుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాళ్ళది భలే పుల్ల పుల్లగా డిఫరెంట్గా ఉంటుంది మేకింగ్ ప్రాసెస్ కూడా. మీ దగ్గర కనుక అచారు ఉంటే తినచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీరు ఏదైనా గ్రీన్ చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో చక్కగా కాలేక మాట్లాడదాం, ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసాను. సూపర్గా కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆలు పరాటా మనకి రెడీ అయిపోయింది. సో మళ్ళీ మనం లంచ్లోకి నేను టొమాటో పప్పు చేశాను. ఆనపకాయ కూర అండి ఇది, పెసరపప్పుతో చేస్తారు. నేను రెసిపీ షేర్ చేస్తాను ఒకరోజు మంచిగా. అండ్ ఇదొచ్చి ముక్కల పులుసు, నేను చాలాసార్లు చూపించాను మన ఛానల్లో. నేను ఇంకా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోవడానికే 10:30 అయిపోయింది. సో వాళ్ళు 12:15 వస్తామన్నారు. నాకు పాపకు తినిపించుకునే పని, స్నానం ఇవన్నీ ఉంటాయి కదా,
నాలుగు పొయ్యిల మీద నాలుగు ఐటమ్స్ ఫటాఫట్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. నెయ్యి తీయడానికి గిన్నె పెట్టుకున్నా అండ్ అప్పడాలు ఊరుమిరపకాయలు కూడా వేయించాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే లాస్ట్లో ఇంక నేను తినేటప్పుడు క్లిప్పింగ్ అనమాట ఇది. అందరు తిని వెళ్ళిపోయాక నేను తిన్నాను. ఇంకా మధ్యాహ్నం 2:00 నుంచి ఏం చేశాను అన్నది చూపిస్తాను. సో పొట్టుమినప్పప్పు మొత్తం గాలించుకునేటప్పటికి అరగంట పట్టింది. నేనైతే మన అమ్మమ్మలకి తాతమ్మలకి అందరికీ దండం పెట్టాను ఒక్కసారే మన 3 ఇడియట్స్ స్టైల్లో జహాపన అని. ఎందుకంటే అండి చెప్తున్నాను కదా చాలా టీడియస్ టాస్క్. అండ్ ఇది నేను ఎక్కడో చూశానో విన్నానో అండి, నానబెట్టి నీళ్ళతో కనుక అలా చేస్తే పైకి కిందకి కిందకి పైకి తొందరగా వచ్చేస్తుంది అని చెప్పి. అంతా బాగానే వచ్చింది కానీ కొన్ని అక్కడక్కడ రాలేదు. బట్ గారెలు కనుక అలా చేసుకుంటే బాగనిపిస్తాయి అక్కడక్కడ పొట్టుతో. బట్ ఇడ్లీలో అయితే మళ్ళీ తినలేం మనం. సో జాగ్రత్తగా ఫైనల్గా నేను తీసుకున్నాను అన్నమాట. ఆ క్లిప్పింగ్ ఇంకా యాడ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అన్నది ఏం చేసాము ఏంటి అన్నది గ్రైండ్ చేసిన తర్వాత సండే ఈవినింగ్ బ్లాగ్ కింద ఇంకొక రోజు యాడ్ చేస్తాను. సో అప్పటి వరకు ఇంతే. మాకు దర్శనం చేసుకోవాలి అని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భాస్కర్ ఒకసారి వాళ్ళ కలీగ్తో వెళ్ళారంట. సో మేము ఫ్యామిలీగా వస్తాము అని దండం పెట్టుకొని వచ్చేస్తారు. సో 3 ఇయర్స్ నుంచి ఏ రోజుకి ఆ రోజు వెళ్దాం అనుకోవడం, మార్నింగ్ టైం సండే రాగానే ఇంకా నిర్లక్ష్యం. ఫైనలీ ఇవాళ అయింది. వన్ టౌన్ లోపలికి ఉంటుందండి ఇది, మీకు ఎవరిని అడిగినా చెప్పేస్తారు. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ 250 మెట్లు దాకా ఉంటాయి. ఆ మెట్లు కూడా ఈజీగా ఉండదు, కొంచెం నాలాగా ఫిట్గా లేని వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. మనం ఇప్పటి నుంచి ఇంకో 150 మెట్లు ఎక్కెక్క టెంపుల్లోకి వెళ్తాం. స్కంద షష్ఠి కళ్యాణాలు అభిషేకాలు అవి జరుగుతున్నాయి. ఇది ఉత్సవ విగ్రహం అండి. సో మేము వెళ్ళేటప్పటికి స్వామివారిని ఊరేగించి తీసుకొచ్చి కూర్చోపెట్టి కార్యక్రమాలు కైంకర్యాలు చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా ఇక్కడ 3 ఫామ్స్లో ఉంటారు, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత వల్లి దేవసేన సమేత, మరియు మనకి యూజువల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆకారం తెలుసు కదా మీకు, జోడునాగులు పుట్ట ఉంటాయన్నమాట. సో ప్రతి ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటారండి, చాలా ఫేమస్ ఇది. సో టెంపుల్ నుంచి ట్యూబాకి వచ్చాము. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, ఏదో గ్రైండర్ చూద్దాం అని వచ్చి సడన్గా ట్యూబాకి వెళ్ళాము. సో నాకు ఎలాగో బాగా కోల్డ్గా ఉంది. నాకు మీరు ఎంత ఫుడ్ వెరైటీ ఇచ్చినా హాట్ అండ్ సోర్ సూపే అడుగుతాను నేను లైఫ్లో. సో తాగేసిన తర్వాత విజయవాడ వాళ్ళకి ట్యూబా అంటే మీకు ఒకప్పుడు దీన్ని తబ్లా అనే వాళ్ళ లైఫ్ స్టైల్ బిల్డింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్రైజీ అంటే ప్రైజ్ రెగ్యులర్ నుంచి కింద గేమింగ్ జోన్లో కాసేపు ప్రణవి ఎంజాయ్ చేసేసింది. ఇంకేంటికి వచ్చేసాం. సరదాగా మా సండే ఇలా గడిచిపోయింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు పిక్స్ చూడండి. అందరికీ ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీకు వ్లాగింగ్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ట్రై చేద్దాం కొత్త కొత్తగా.